యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తలాంతుల గురించి ఒక ఉపమానాన్ని చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 25:14 నుంచి 30 వరకు చూసినట్లయితే అక్కడ తలాంతుల గురించి రాయబడినది. హల్లెలూయా. చదవమ్మా. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అతడు ఒకనికి 5 తలాంతులను ఒకనికి 2 ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయేను. హల్లెలూయా హల్లెలూయా. పరలోక రాజ్యము గురించి చెప్పుతూ మరి ఆ రాజ్యముని గురించి నాకు కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఎందుకు ఉపమాన రీతిగా చెప్పాడు అనేసి అంటే కొంతమందికి డైరెక్ట్ గా అన్ని చెప్పేస్తే అర్థం కాదు కాబట్టి ఏం చేస్తారంటే ఉపమాన రీతిగా బోధించాడు. అలాగే అలనాడు మరి శిష్యులకు కాని ప్రజలకు కాని మరి దేవుడు వాక్యాన్ని చెప్పినప్పుడు ఆయన బోధించినప్పుడు కొన్ని కొన్ని ఉపమానాలు ఆయన చెబుతూ ఉన్నాడు. పరలోక రాజు ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమే తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. హల్లెలూయా. పరలోక రాజ్యములో మనము చేరడం ఈ భూలోకంలో దేవుడు ప్రతి మానవుని సృజించిన తర్వాత మానవుడు పాపము చేసి దేవుడికి దూరం అయిపోయినప్పుడు దేవుడి యొక్క రాజ్యంలో చేరాలి అంటే ఆ పాపిష్టులు చేరలేరు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మనల్ని పరిశుద్ధంగా మార్చి ఆయన రక్తము ప్రాణము అనే ఆస్తిని ఇచ్చి ఆయన మరలావే అక్కడికి వెళ్ళిపోయారండి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడికి ఈ దాసులకి ఎన్ని తలాంతులు ఇచ్చారండి? ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. అంటే వాళ్ళ సామర్థ్యము కొలిది వారు చేయగలరో లేదో చూసి వారికి ఆ పనిని తలాంతులను దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రతి మానవుడు ఎవరైతే దేవుని నమ్ముకున్నారో ఆమె ఎప్పుడైతే బాప్తిజం తీసుకుని దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం మార్చబడుతున్నామో ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన ఆత్మ సంబంధమైన తలాంతులను దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ అనేది ఒక తలాంతు, ప్రార్థన చేయడం అనేది ఒక తలాంతు, పాటలు పాడడం అనేది తలాంతు, దేవుని కొరకు పరిచర్య చేయడం ఒక తలాంతు, దేవుని కొరకు ఇవ్వడం ఒక తలాంతు, పరిశుద్ధాత్మ అనేది తలాంతు. హల్లెలూయా. పుస్తకాలు రాయడం అనేది తలాంతు, పాటలు రాయడం అనేది తలాంతు. ఇలా చాలా మందికి ఆత్మ సంబంధమైన అనేకమైన తలాంతులను దేవుడు మనకి ఇచ్చిన్నాడు. ఎందుకంటే ఆ తలాంతులలో ఆ తలాంతులను ఉపయోగించి మనము దేవునిలో ఎదగడానికి ఆ తలాంతులను ఉపయోగించుకుని అనేకుల్ని దేవుని యొక్క రాజ్యంలో చేర్చడానికి ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవునికి ప్రతి ఒక్క విశ్వాసికి ఆత్మ సంబంధమైన అనేకమైన తలాంతులను ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఏదో ఒక తలాంతులు కలిగి ఉంటారు. ఒకరు కొంచెం మంచిగా వంట చేయగలరు, ఒకరు మంచిగా డెకరేషన్ చేయగలరు, ఒకరు మంచిగా పాటలు పాడగలరు. ఇలా ఈ లోకంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తలాంతిని ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అది ఈ లోక సంబంధమైన తలాంతు. ఆత్మ సంబంధముగా చూస్తే గనక రక్షణ పరిశుద్ధాత్మ అనే తలాంతులను అనే వరాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే దానిలో ఎదుగుతూ అనేకులు రక్షణలోనికి నడిపించడానికి. హల్లెలూయా హల్లెలూయా. అయితే వారు సామర్థ్యము కొలిది తలాంతులను ఇచ్చిన తర్వాత ఈ 5 తలాంతులు తీసుకున్న వాడి దాన్ని ఏం చేశారండి? ఏం చేశాడు? 10 తలాంతులుగా చేశాడు. 2 తలాంతులు తీసుకున్న వారు 2 తలాంతులు 4 చేసిన వారిని, కానీ 1 తలాంతును తీసుకున్నవాడు 2 తలాంతులుగా చేయకుండా అక్కడ యజమాని అడిగితే గనక ఏం చెప్తున్నాడండి అతని? చూడండి 23:24. తరువాత ఒక్క తలాంతు తీసుకునే వాడును వచ్చి, అయ్యా విత్తని చోట కోయవాడును చల్లని చోట పంట కూర్చుకున్న వాడు కఠినుడు అని
నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి ఈ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను. హల్లెలూయా. ఎవరిని దేవుడు మెచ్చుకున్నాడు? బలా నమ్మకమైన దాసుడు అన్నాడంటే ఐదు తలాంతులు పదిగా చేసిన వానికి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ మంచి తలాంతుల్ని ఉపయోగించుకుని తలాంతుల్ని అభివృద్ధి చేసిన వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడు అని సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అక్కడ బిరుదు ఇస్తున్నాడు. కానీ ఈ తలాంతుని ఉపయోగించుకోకుండా భూమిలో కప్పి పెట్టాడు. కప్పి పెట్టడమే కాదు, అడిగితే ఏమంటున్నాడండి, నీవు కఠినుడు, విత్తకుండా కోసేయాలనుకుంటావు నువ్వు, గింజలు చల్లకుండా పంట కోసేయాలనుకుంటున్నావు, నువ్వు అంత కఠినుడు అని తలాంతుని ఇచ్చిన వాని మీద ఏం చేస్తున్నాడంటే నేరము మోపుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇచ్చిన వాడిని దూషిస్తా ఉన్నవాడు, ఇచ్చిన వాడిని సరైన విధానంలో అర్థము చేసుకోలేదు. హల్లెలూయా. అయితే ఈయనకి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటండి? 26వ వచనం చూద్దాం. అందుకు అతని యజమానుడు వారిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా. హల్లెలూయా. బాగుందండి సర్టిఫికేట్. సోమరివైన చెడ్డ దాసుడా. అక్కడ ఏమంటున్నాడు? పడ నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ సోమరైన చెడ్డ దాసుని గురించి చెబుతూ ఇంకా కింద రాయబడింది, చదవమ్మా. నిబిత్తని చోట కొయ్యవాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడవని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఇందనని చెప్పి ఆ తలాంతును వారి యొద్ద నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఒక తలాంతును ఉపయోగించుకోకుండా భూమిలో కప్పెట్టిన వాడు తలాంతి తీసి ఎక్కడ ఇచ్చాడని పది తలాంతులు గలవానికి ఇచ్చాడు. చదవమ్మా. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వారికి కలిగినది తీసివేయబడును, మరియు కనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి తోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండుననెను. హల్లెలూయా. పరలోక రాజ్య మర్మముల గురించి చెబుతూ తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు ఉపయోగించుకున్న వాళ్ళకి ఎక్కడ ఉండదు అంటే పరలోక రాజ్యములో స్థానం అనేది ఉంటది. ఆ తలాంతులు ఉపయోగించుకోకుండా ఏ దేవుడైతే ఇచ్చిన్నాడో ఆయనని దూషిస్తూ, ఏ దేవుడైతే ఇచ్చిన్నాడో ఆయన అర్థము చేసుకోకుండా మరి మాట్లాడుతున్న ఈ దాసునికి ఇచ్చిన సర్టిఫికేట్ ఏదంటే సోమరి, చెడ్డవాడు, పనికి మాలిన వాడు. హల్లెలూయా హల్లెలూయా. వీడి స్థానం ఎక్కడ, వీడిని ఎక్కడ తోసేయాలంటే నరకంలోనికి. పళ్ళు కొరుకుడు ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుందా? పళ్ళు కొరుకుడు ఎక్కడ ఉంటది? పరలోకంలో ఉంటది. చీకటి ఎక్కడ ఉంటది? పరలోకంలో ఉంటది, నరకంలో ఉంటది. హల్లెలూయా. పరలోకంలో నిత్యము సంతోషము ఆనందమే. హల్లెలూయా. అక్కడ ఏర్పు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. కానీ నరకములు ఏముండదు అంటే పళ్ళు కొరుకుతూ ఉంటది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? అరుస్తూ, కేకలు పెడుతూ, బొబ్బలు పెడుతూ అగ్నికి తట్టుకోలేక వినపిస్తా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ వాక్యం ద్వారా మనము ఏం నేర్చుకోవాలి అంటే దేవుడు మనకి ఏమిచ్చిన్నాడు, దేవుడు మనకి ఇచ్చిన దానిని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము, ఆ ఇచ్చిన దానిలో మనం అభివృద్ధి చెందామా, పోగొట్టుకున్నామా, దానిని మంచం కింద కొంచెం కింద పెట్టామా, లేకపోతే భూమిలో కప్పి పెట్టేశామా అనేది మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. చూడండి రోమపత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయము 4వ వచనం.
ఒక శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటి పని ఎలాగూ ఉండదు అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వివిధ కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాసము పరిమాణము చెప్పున ప్రవచిద్దుము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందుము పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెను చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకొనిండుడి సహోదర ప్రేమ విషయములో ఒకరియందొకడు అనురాగం గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి ఆసక్తి విషయంలో మాంచులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని శ్రేమించుడి నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి దీవించుడు గాని శపించవద్దు సంతోషించుచు వారితో సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడుడి ఒకరితో ఒకడు మనసు కలిగి ఎండుడి హెచ్చు వాటి ఎందు మనసుంచగా తక్కువ వాటి ఎందు ఆసక్తులై ఎండుడి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు కీడుకు ప్రతి కీడు ఎవడను చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని కూర్చి ఆలోచన కలిగి ఎండుడి సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానము కలిగి ఎండుడి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకనుక దేవుని యొక్క ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నానని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము దప్పికొని ఉంటే దాహమిమ్ము అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయదు కీడు వలన చేయింపబడక మేలు చేత కీడును చేయించదుము హల్లెలూయా ఈ వాక్యము ఎందుకు నేను చదవాలి అంటే ఇక్కడ ఐదు తలాంతులు సామర్థ్యము కొలది ఇచ్చాడు రెండు తలాంతులు సామర్థ్యము కొలది ఇచ్చాడు హల్లెలూయా అయితే మనం ఈ చదవబడిన వాక్యములో ఎవరైతే బాప్తిస్మము పొంది సంఘములో చేర్చబడుతున్నారో ఆ సంఘములో చేర్చబడిన విశ్వాసి సంఘానికి ఏమంటే అవయవములై ఉన్నారు హల్లెలూయా సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి కూడా ఒక్కొక్క అవయవముగా ఉంది ఈ సంఘానికి శిరస్సు ఎవరంటే దేవుడే ఈ సంఘానికి శిరస్సు ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ శరీరములన్న అవయవములే ఉన్నారు ఈ సంఘానికి కాపరి ఎవరు అంటే దైవ జనులు కాపరి హల్లెలూయా హల్లెలూయా అయితే ఇక్కడ అంటున్నారు ఈ సంఘములో ఉన్న అవయవాలు ఏ తలాంతుని ఇచ్చిన్నాడు అంటే పంచిపేడు ఇక్కడ చూడండి ఏ తలాంతుని ఇచ్చిన్నాడు ప్రవచన వరం అయితే ప్రవచించాలి ఒకవేళ దేవుడు పరిశుద్ధాత్మతో నింపి ప్రవచన వరం ఇస్తే ప్రవచన వరము అనే తలాంతుని దేవుడు ఇస్తే నువ్వు ఏం చేయాలంటే ఆ ప్రవచన వరాన్ని ఉపయోగించుకుని నువ్వు ప్రవచనము చెప్పినట్లయితే అది నీకు క్షేమాభివృద్ధి సంఘానికి కూడా క్షేమాభివృద్ధి ఆ ప్రవచన వరాన్ని నువ్వు నిర్లక్ష్యము చేసి ప్రవచించకపోతే కనుక నీకు కలిగి ఉన్నది నీ యొక్క నుండి తీసివేయబడుతుంది హల్లెలూయా తర్వాత మనం చూసినట్లయితే పరిచర్య అయితే పరిచర్య చేయుటలోను హల్లెలూయా దేవుని యొక్క పరిచర్యలో అనేకమైనవి ఉన్నవి ఇక్కడ సంఘం స్థాపించబడి ఈ సంఘం నడిపించబడుతుంది అనేసి అంటే ఈ సంఘంలో ఆత్మలు చేర్చబడాలి అభివృద్ధి చెందాలి అంటే అనేకమైన పరిచర్యలు ఈ సంఘంలో ఉన్నవి మన సంఘము ద్వారా ప్రార్థన పరిచర్య జరుగుతుంది సువార్త పరిచర్య జరుగుతుంది యవనస్తుల పరిచర్య జరుగుతుంది చిన్నపిల్లల పరిచర్య జరుగుతుంది అనేకమైన పరిచర్యలు ఈ సంఘం ద్వారా జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ నువ్వు ఏ పరిచర్యలైతే పాలు పంపులు పొంది నువ్వు ఏదైతే చేయగలిగే తలాంతులు దేవుడు ఇచ్చిన్నాడో ఆ తలాంతులు నువ్వు ఉపయోగించుకుని ఆ పరిచర్యలో కొనసాగినట్లయితే నువ్వు ఎక్కడ ఉంటావు అంటే నరకానికి పోకుండా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తావు హల్లెలూయా హల్లెలూయా ఇది నాది కాదు పని వాళ్ళు చేసుకుంటారులే నాది కాదు పని పాస్టర్ గారు చేసుకుంటారులే నాది కాదులే వాళ్ళు ఒప్పుకున్నారు కదా వాళ్ళు చేసుకుంటారంటే ఎవరు చేస్తే వాళ్ళకే
ప్రతిఫలము ఎవరు ఆ తలాంతుని వినియోగించుకుంటే వాళ్ళకే ప్రతిఫలము వాళ్ళని దేవుడు అంటున్నాడు బల నమ్మకమైన మంచి దాసుడా హల్లెలూయా నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ నీకు అనేకమైన తలాంతులు ఇచ్చారు పరిచర్య చేయడానికి ఒక్క అడుగు కూడా నీకు ముందుకు వేయలేదు సోమరి ఏమంటాడు పరిచర్య చేయటంలో సోమరి చెడ్డవాడ నీ స్థానం ఎక్కడంటే అగ్ని గుండము నేను చెప్పట్లేదు నేను తిట్టట్లేదు బైబిల్ గ్రంథములన్న వాక్యాలు చెప్తున్నాను హల్లెలూయా హల్లెలూయా దేవుని పరిచర్య చేయాలి అనేసంటే చాలా మందికి ఏంటని ఒళ్ళు అవ్వదు రారు నిర్లక్ష్యం సోమరితనం బద్ధకం ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి సోమరులకి దేవుని రాజ్యంలో స్థానము లేదు హల్లెలూయా తర్వాత బోధించుట వారైతే బోధించుటలను హెచ్చరించు వారైతే హెచ్చరించుటలను పని కలిగి ఉందము హల్లెలూయా బోధించు వారంటే సంఘ కాపరి ఈ సంఘంలో ఏదైతే బోధిస్తున్నారో ఆ వాక్యము బోధించుటలో మేము ఏంటంటే నమ్మకంగా ఉండాలి హల్లెలూయా హల్లెలూయా బోధించడమే కదండి ఏం చేయమనుంది అక్కడ ఏం చేయమనుంది హెచ్చరించువాడు హెచ్చరించుటలో ఆ తలాంతు హెచ్చరించడం కూడా ఒక తలాంతు బోధించడం అనేది ఒక తలాంతు హల్లెలూయా బోధ వింటారు కానీ హెచ్చరిక అనేది చాలా మంది వినరు హల్లెలూయా చూడండి రోడ్డు మీద వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు పెడతారు నిదానముగా వెళ్ళండి ఇది ప్రమాదపు స్థలము అదేంటండి ఏంటిది హెచ్చరిక నిదానముగా వెళ్ళండి ఇది ప్రమాదపు స్థలం అనేసి అంటే ఆ హెచ్చరికను పాటించకుండా ఆ ఏంట్లే ఏమవుతుందిలే అని వెళ్ళారనుకోండి ఖచ్చితంగా ప్రమాదము జరుగుతుంది హల్లెలూయా బోధిస్తూ 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 ఉంటుండగా ఆ బోధను విని నువ్వు సరైన మార్గంలో నడవలేనప్పుడు నువ్వు తప్పిపోయినప్పుడు సేవకులు ఏం చేస్తారంటే నిన్ను హెచ్చరిస్తా ఉంటారు ఏంటి ఎలా వెళ్ళిపోతున్నావు ఇలా వెళ్ళు ఏంటి ఎలా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడు ఏంటి చూస్తున్నావు ఇలా చూడు అని సేవకులు హెచ్చరిస్తారు అది ఒక తలాంతు అంతేగాని ఏదో చిన్న వివాహం తిట్టేస్తుంది లేకపోతే ఆ తిట్టేస్తారు ఏదో తిట్టేస్తున్నారు అనుకుంటే కనుక దాని వల్ల ప్రయోజనం ఉండదు నీ ప్రయోజనం కొరకే హెచ్చరిక నీ క్షేమాభివృద్ధి కొరకే హెచ్చరిక హల్లెలూయా నువ్వు మనసు పెట్టకుండా దాని ద్వారా నొచ్చుకుని నువ్వు దేవుని మందిరానికి మానేసిన దేవునికి దూరం అయిపోయినా కూడా ఎక్కడికి వెళ్ళిపోతావంటే అగ్ని గుండములోనికి హల్లెలూయా హల్లెలూయా ఎందుకు దేవుడు ప్రత్యేకంగా హెచ్చరించే తలాంతుని ఇచ్చిన్నాడంటే హెచ్చరించకపోతే గనక ప్రజలు సరైన మార్గములో నడవలేరు చూడండి బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు తెలిసి తెలియనట్టు ఏవో చేస్తారు కొంతమంది జ్ఞానం ఉండి కూడా జ్ఞానహీనులుగా ప్రవర్తిస్తూ ఉంటారు అప్పుడు చూస్తూ ఉంటామా ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరిస్తారు కొంతమంది భార్యను భర్త హెచ్చరిస్తాడు భర్త భార్యను హెచ్చరిస్తాడు హల్లెలూయా బిడ్డలు సరిగా లేకపోతే తల్లిదండ్రులు హెచ్చరిస్తారు తల్లిదండ్రులు సరిగా లేకపోతే బిడ్డలు హెచ్చరిస్తారు హల్లెలూయా ఏ హెచ్చరిక అయినా కూడా ఎందుకు హెచ్చరిస్తున్నారు దాని వల్ల లాభం ఏంటి దాని వల్ల వంక ఉద్దేశం ఏది అని తెలుసుకుంటే కనుక అది ఎవరికి క్షేమం అంటే మీకే క్షేమము హల్లెలూయా హల్లెలూయా ఆ తలాంతును ఉపయోగించుకోకుండా వీళ్ళు నొచ్చుకుంటున్నారు మానేస్తున్నారు లేకపోతే ఏదో అనుకుంటున్నారు అంటే కనుక ఆ తలాంతును ఉపయోగించుకోకపోతే హెచ్చరించే తలాంతులు నీకు ఇచ్చిన్నాను నువ్వు ఉపయోగించుకోలేదు ఓ సోమరి చెడ్డదానా పనికిమాలిందానా నువ్వు అగ్నిగుండంలోనికి వెళ్ళిపోమని దేవుడు ఎవరు చెప్తాడండి ఆ తలాంతు ఇచ్చిన వారికి చెప్తాడు హల్లెలూయా హల్లెలూయా మనుషులు ఏమనుకుంటున్నారు అనేది కాదు దేవుని పని నమ్మకంగా చేస్తున్నామా లేదా యథార్థముగా చేస్తున్నామా లేదా దేవుని పని దేవుడు చెప్పుతున్నది కరెక్ట్ గా చెప్పుతున్నామా లేదా అనేది మేము పరిశోధన చేసుకోవాలి హల్లెలూయా పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను కరుణించేవాడు సంతోషంతోను పని కలిగి ఉందము హల్లెలూయా హల్లెలూయా చూడండి సంఘములో విశ్వాసులు సంఘానికి వచ్చేసి వెళ్ళిపోవడమే కాదండి ఒకవేళ నీ తోటి వారి కాని నీ తోటి విశ్వాసులు కాని లేకపోతే ఎవరైనా బిడ్డలు కాని ఏదైనా చెడు మార్గంలో వారిని నడుచుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక విచారణ కర్తలుగా ఉండి వారిని చక్కగా విచారించి వారితో మాట్లాడి వారిని మునిగిపోక ముందే చెడు మార్గంలో పూర్తిగా పడిపోక ముందే
चक्कर विचारण चेसी वारितो माटलाडी सन्मार्गमुलो नडिपिंचिनट्लयिते देवुडु वारिनि दीविस्ताडु मिम्मल्नि कूडा दीविस्ताडु हल्लेलूया हल्लेलूया కరుణించడము అనేది ఒక తలాంతు కనికరం అనేది ఒక తలాంతు ప్రేమ కలిగి ఉండడం అనేది ఒక తలాంతు హల్లెలూయా దేవుడు ప్రేమై ఉన్నాడు కనుక మనము ఎలా ఉండాలండి మనం ఎలా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి హల్లెలూయా దేవుని స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అంటే దేవునిలా మనం మారాలి అంటే ఆయన ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడో ఆ స్వభావాన్ని కలిగి ఉండాలి హల్లెలూయా హల్లెలూయా దేవుడు ఏ ప్రేమని కలిగి ఉన్నాడండి పాపులను ప్రేమించాడు కానీ పాపాన్ని ద్వేషించాడు హల్లెలూయా హల్లెలూయా పాపాన్ని ప్రేమించలేదండి పాపితో మాట్లాడాడు సమరస్త్రీతో మాట్లాడాడు అందరూ ఏమనుకున్నారు హల్లెలూయా ఏదో ఊహించేసుకున్నారు స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుడిగా ఉండి కూడా స్త్రీతో మాట్లాడితే ఏదో ఊహించుకున్నారు హల్లెలూయా ఆయన పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ద్వేషించాడు హల్లెలూయా దైవ జనులు కానీ లేకపోతే ఆత్మలు ఎదుగుతున్న వారు కానీ నువ్వు పాపపు మార్గంలోకి వెళ్ళిపోతా ఉంటే నీ మీద ద్వేషం ఉండి కాదు వాళ్ళు నిన్ను హెచ్చరించేది నీ మీద పగ ఉండి కాదు ప్రేమతో వాళ్ళు హెచ్చరిస్తా ఉంటారు హల్లెలూయా హల్లెలూయా ప్రేమని కలిగి ఉండాలి కనికరాన్ని కలిగి ఉండాలి దేవుడు కనికరాన్ని కలిగిన ఐదు మరి ఆ వచ్చి వాక్యాన్ని విని ఆకలితో వెళ్ళిపోతా ఉంటే అక్కడ రాయబడింది కనికరపడి ఏం చేశాడు ఆయన వారి ఆకలిని తీర్చాడు హల్లెలూయా రోగులు రోగస్తుల మీద కనికరపడి దేవుడు వారి జీవితంలో అద్భుతం చేశాడు దేవుని యొక్క కనికరము మన మీద ఉండడం బట్టి ఈ దినము ఈ విధంగా మనం దేవుని స్తుతించగలుగుతున్నాం కనికరము లేకపోతే కనుక ఇక్కడ ఈ భూలోకంలో ఒక్క మనిషి కూడా బ్రతికి ఉండేవారు కాదు హల్లెలూయా హల్లెలూయా దేవుడు కనికరాన్ని పొందుకుని అన్నాడు మనము కూడా కనికరము అనే తలాంతుని కలిగి ఉండి మనం ఏం చేయాలంటే అనేకులు మనం కనికరించినప్పుడు ఆ విధంగా దేవుని యొక్క రాజ్యములు అనేకులు చేర్చగలము హల్లెలూయా ఆసక్తి తర్వాత సహోదర ప్రేమ ఘనత విషయంలోను ఒకరినొకరు గొప్పగా ఎంచుకొని హల్లెలూయా ఘనత విషయంలో ఏం చేయాలండి గొప్పగా మనం ఎంచుకోవాలి అటువంటి తలాంతిని కలిగి ఉండాలి ఒకటి ఎదుగుతా ఉంటే చాలా మందికి ఏం చేస్తుందండి అసూయ వచ్చేస్తుంది కొంతమంది ఎవరైనా ఎదిగిన వారిని చూస్తే వీళ్ళు ఏం చేస్తారంటే అసూయ పడిపోతూ ఉంటారు కానీ మనం క్రీస్తులో ఒక సంఘమై ఉన్నాము అవయవంలో ఉన్నాము మనం అందరం కూడా ఒక సరైన ఒక శిరస్సుకి అవయవంలో ఉన్నాము కనుక ఒకరు ఒకరు మనం ఏం చేయాలండి గణపరచుకోవాలి హల్లెలూయా తృణీకరించుకోవడం కాదు నీచంగా చూడడం కాదు చిన్న చూపు చూడడం కాదు నేను కాదు నువ్వు చెయ్యి నేను కాదు నువ్వు అని వాళ్ళు ఒకరు ఏం చేయాలండి ప్రోత్సహించుకొని మనం ఏం చేయాలి గణపరచాలి హల్లెలూయా చూడండి చిన్న అవయవానికి చాలా ప్రాముఖ్యత ఉంది పెద్ద అవయవానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది హల్లెలూయా 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 రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా తర్వాత ఆసక్తి విషయంలో మాంజులు కాగా ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి ఇది ఒక తలాంతు ఆత్మయందు ఎలా ఉండాలండి తీవ్రత కలిగి ఉండాలి మాంజులుగా ఉండకూడదు సోమరులుగా ఉండకూడదు బద్దకిస్తులుగా ఉండకూడదు దేవుని నమ్మిన ప్రజలు ఎలా ఉండాలంటే చాలా చురుకైన వారిగా ఉండాలి హల్లెలూయా ప్రార్థన నేను వస్తానండి సువార్త నేను చేస్తానండి నేను అని చక్కగా ముందు ముందు ఉండాలి కానీ ప్రార్థన అది నేర్చుకోడిపోకూడదు సాకులు చెప్పడం కాదు తప్పించుకోవడం కాదు హల్లెలూయా నేను ఉంటాను నేను ఉంటాను నేను ఉంటానని అలా చక్కగా ముందుకు వెళ్ళిపోవాలి అంతే చాలా మంది ఈ లోక సంబంధమైన పనులు చేయడానికి ఈ లోక సంబంధమైన కార్యాలు చేయడానికి ఈ లోక సంబంధంగా మంచి పనులు చేయడానికి చాలా ముందు ముందు ఉంటున్నారు కానీ దేవుని సన్నిధిలో పని చేయడానికి దేవుని యొక్క కార్యాలు చేయడానికి ఎంతో తోసి 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 ఫోన్ చేసి ఫోన్ చేసి ఫోన్ చేసి చేద్దరే కానీ హల్లెలూయా హల్లెలూయా కాబట్టి దేవుడు నీకు చేసే సామర్థ్యత ఇచ్చాడు ఏంటండి ఆ సామర్థ్యత ఇచ్చాడు తలాంతిని ఇచ్చినాడు దానిని మనం ఏం చేయాలంటే వినియోగించుకోవాలి హల్లెలూయా నిరీక్షణ కలవారు సంతోషించచ్చు శ్రమ యందు ఓర్పు కలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి హల్లెలూయా ఈ ప్రార్థన అనే తలాంతు ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు ఇచ్చడం లేదా ఇచ్చాడండి ఇచ్చాడా ఎవ్వరు కూడా నేర్పించక్కర్లేదు ప్రార్థన అంటే ఏమీ లేదు
మన మనుషులతో ఏ విధంగా మాట్లాడుతున్నామో దేవునితో ఆ విధంగా మాట్లాడతాం అంతే. హల్లెలూయా. మనకి ఏమి కావాలో మనం చెప్తాం, ఎలా జీవించాలో మనం చెప్తాము. హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రార్థన తలాంతు దేవుడు నీకు ఇచ్చిన తర్వాత కేవలం నీ కొరకే కాదు అనేకుల యొక్క రక్షణార్థమే నువ్వు ఉపయోగించుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన అంటే ఎలా ఉండాలండి? పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. భర్త ఏమైనా కొనకపోతే, లేకపోతే ఏదైనా తీసుకుని రాకపోతే, పండగ చీర కనకపోతే కనుక మూతి ముడిసి ముక్కు అన్ని కూడా ముడిసేసుకుని కూర్చుంటారు. హల్లెలూయా. కొంతమంది శరీర సంబంధమైన విషయంలో చాలా పట్టుదల కలిగి ఉంటారు, చాలా పౌరుషము కలిగి ఉంటారు, చాలా ఆత్మల తీవ్రతను కలిగి ఉంటారు. అదే ఆత్మ సంబంధంగా మనం అవలంబించుకున్నట్లయితే మనము దీవించబడతాము, అనేకులు కూడా దీవించబడతారు. హల్లెలూయా. ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటే గనుక నువ్వు ఖచ్చితంగా ప్రార్థన జరుగుతున్నప్పుడు దేవుని మందిరంలోనే ఉంటావు, గాని నువ్వు మంచం మీద పడుకోలేవు. హల్లెలూయా. మంచం మీద పడుకుంటున్నావు అంటే ప్రార్థన ఎందు పట్టుదల లేదు, ఆసక్తి లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేయాలనే భారము నీలో లేదు. దేవుని ఇచ్చాడు తలాంతు, ఆ తలాంతుని ఏం చేస్తున్నావు అంటే కప్పి పెట్టేస్తున్నావు. ఆ తలాంతుని ఏం చేస్తున్నావు అంటే వినియోగించుకోకుండా పక్కన పడేస్తున్నావు. హల్లెలూయా హల్లెలూయా. పక్కన పడిపోతే ఏం చేస్తావండి? ఆ వస్తువు పాడైపోతుంది, దానివల్ల మనకి ఏ ప్రయోజనము కూడా ఉండదు. హల్లెలూయా. సంఘము ప్రార్థన అనే పునాది మీద కట్టబడాలి. సంఘము ప్రార్థించగా చరసాల సంఖ్యలో ఊడిపోయి ఉన్నాయి. హల్లెలూయా. సంఘము ప్రార్థించగా చరసాల సంఖ్యలు కాదు, నిద్రపోయే లేకట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. అటువంటి ఆసక్తిని కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటికి ఏదైనా చెయ్యాలి అంటే చక్కగా కలిసిపోతారు. ఏంటండి అందరూ పిలిచిన వాళ్ళు పిల్లవాళ్ళు అందరూ ఆలకి ఇల్లు పిలిచేసుకుని చక్కగా ఎంతో ఐక్యత కలిగి కలిసి కట్టుగా నూకుంబడిగా చేస్తున్నారు. అదే దేవుని సన్నిధిలో ప్రార్థించడం విషయంలో పట్టుదల కలిగి మూకుమ్మడిగా సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే కనుక ఈ దినాలన్నీ భర్త ఇక్కడ ఉండేవాడు, ఈ దినాలన్నీ పిల్లలు ఇక్కడ ఉండేవారు, ఈ దినాల చెమడలాగా గ్రామం అంతా మారిపోయేది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనమే సరైన విధానంలో లేకపోతే ఇతరులు ఏమి రక్షించబడతారు? నేను అనుకుంటున్నాను మొట్టమొదటిగా ఎక్కడో కాదు మార్పు మనలో రావాలి. మొట్టమొదటిగా మనలో రావాలి, తర్వాత మన కుటుంబంలో రావాలి, మన కుటుంబం ద్వారా మన పేటలో రావాలి, మన పేట ద్వారా గ్రామంలో రావాలి, ఈ గ్రామం ద్వారా ఇతరుల గ్రామంలోకి వెళ్ళాలి. ఇలా ఇలా అంచెలంచెల వారీగా ఆ తీవ్రత అనేది కాకుని వెళుతా 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 ఉంటే కనుక దేశము యేసుకు సొంతం అయిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన యొక్క ఆసక్తి కలిగి ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. అన్నిటిలో ఉంటుంది ఆసక్తి. ప్రార్థన అంటే చాలా మందికి నిర్లక్ష్యం, కానీ ప్రార్థనే ఏ కార్యమైనా కూడా చేయగలదు. అడిగిన దానిని పొందుకోవాలంటే వాక్యం చదివితే వస్తుందండి, దేవుని స్తుతిస్తే వస్తుందా? అడిగిన దానిని పొందుకోవాలంటే మార్గం ఏది? ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రార్థన అనే తలాంతుని దేవుడు నీకు ఇచ్చాడు, కానీ నువ్వు సరైన విధానంలో ఉపయోగించుకోవట్లేదు. దేవుడు అంటాడు ప్రార్థన అనే తలాంతి ఇచ్చాడు, నువ్వు ఉపయోగించుకోలేదు. బలా నమ్మకమైన మంచి దాసుని అంటూ చెడ్డ దాసుని అంటాడు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధత అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుంది. హల్లెలూయా. మరి కింద విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే మనం ఏమేమి కలిగి ఉండాలి, ఆ తలాంతులు ఆయన ఇచ్చేశాడు, దాన్ని ఉపయోగించుకుని నువ్వు ఏ విధంగా ఉండాలి అనేది అక్కడ రాయబడినది. హల్లెలూయా. దేవుని పేరిట మనం ఏమి చేస్తున్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడని లెక్క పడుతున్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆయన ఎంత విశుద్ధంగా మనల్ని పరిశీలన చేస్తున్నాడు, కొన్ని కొన్ని వాక్యాలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేల్ మొర్రపెట్టినప్పుడు విన్నాడు, వారి మూలుగులు కూడా విన్నాడు. హల్లెలూయా. మూలుగులు కూడా వింటున్నాడంటే ఎంతగా ఆయన మన మీద శ్రద్ధ చూపుతున్నాడు. హల్లెలూయా. రెండో రాజుల గ్రంథము 3:11 అక్కడ చూసినట్లయితే అక్కడ ఎలీషా గురించి చెబుతూ ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచున్న ఎలీషా. హల్లెలూయా హల్లెలూయా. రెండో రాజుల గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 3:11 చూస్తే ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్న ఎలీషా అంటే సేవలో సహకరిస్తూ దైవచ
సహకరిస్తున్నాడు కూడా బైబిల్ గ్రంథములో రాసి ఉందంటే ఆయన ఎంత శ్రద్ధగా మనల్ని చూస్తున్నాడు హల్లెలూయా అన్నం తిన్న తర్వాత ఇప్పుడు ఎప్పుడు నీళ్లు పోస్తారండి ఎప్పుడు పడితే పోసేస్తారా ఏదైనా తిన్న తర్వాత చెయ్యి కడుక్కుంటే ఆ దైవజనుడు ఈ సేవకుడు నీళ్లు పోసాడంట బైబిల్ గ్రంథంలో రాయబడింది నీళ్లు పోయడానికి కూడా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా నీళ్లు పోయడం పెద్దగా మనం చూడం పెద్ద పట్టించుకోం ఎవరైనా గ్లాసులు చన్నీళ్ళిస్తే ప్రతిఫలం అంటే గ్లాసులు చన్నీళ్ళిస్తే ఎవరన్నా లెక్కెట్టుకుంటారండి మీ ఇంటికి వచ్చాను ఎన్నిసార్లు నీళ్ళు ఇచ్చాను అని ఎవరన్నా లెక్కెట్టుకుంటారా నీళ్ళు ఎవరన్నా లెక్కెట్టుకుంటారా డబ్బులు లెక్కెట్టుకుంటారు కానీ హల్లెలూయా కోట్లకి పెట్టుకుంటారు ఎన్నిసార్లు పోరేసావు ఎన్నిసార్లు పప్పులు పెట్టావు ఎన్నిసార్లు పలావు పంపించావు ఎన్నిసార్లు కచ్చిగారు పంపించావు ఎన్ని లెక్కెట్టుకుంటారు ఎవరన్నా నీళ్ళు లెక్కెట్టుకుంటారా కానీ దేవుడు లెక్క పెడుతున్నాడు హల్లెలూయా హల్లెలూయా నీళ్లు పోస్తే లెక్క పెడుతున్నాడు నీళ్లు ఇస్తే లెక్క పెడుతున్నాడు అంటే చూడండి ప్రతి దానికి ప్రతిఫలము హల్లెలూయా అంటే దేవుని యొక్క పరిచర్య అంటే వెనక్కి వెనక్కి వెళ్ళిపోవడం కాదు అడగకుండానే పిలవకుండానే వచ్చి చేస్తాది ఇంకా ప్రతిఫలం హల్లెలూయా మిమ్మల్ని అడగలేదు మీకు చెప్పలేదు అని అనుకోవద్దు దేవుని పరిచర్య చేయడానికి రండి ఆ తలాంతను ఉపయోగించుకోండి దేవుని యొక్క దీవెనలు పొందండి హల్లెలూయా ఇంకొక వాక్యాన్ని నేను చెప్పి ముగించేస్తాను చూడండి అపొస్తలుల కార్యాలు 6:2 అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు హల్లెలూయా హల్లెలూయా అప్పుడు సంఘము విస్తరిస్తూ ఉన్నప్పుడు అనేకమైన సమస్యలు వచ్చేసి మన సంఘం ఎలా విస్తరిస్తుంది అప్పుడు కూడా అక్కడ కూడా సమస్యలు గొడవలు కొట్లాట్లు అన్ని కూడా ఉన్నాయి అక్కడికి వచ్చి ప్రతిదానికి వచ్చి పాస్టర్ గారు చెప్తా ఉంటే వాళ్ళు ఏమన్నారు ఇక్కడ గోధుమ అయిపోయింది లేదా అదైపోయింది ఇదైపోయిందని చెప్తా ఉంటే వాళ్ళు ఏమన్నారు మేము వాక్యం చెప్పడం అనేసి అక్కడికి వెళ్ళి వడ్డించాలా కాబట్టి సంఘములో ఉన్న వారిని కొంతమందిని ఏర్పాటు చేసి ఎవరు ఏ పని చేయాలో వారి సామర్థ్యము కొలది వారిని ఏర్పాటు చేయమని అక్కడ పౌలు చెప్తాడు హల్లెలూయా హల్లెలూయా అది తర్వాత మరి మనతో చాలా వాక్యాలు ఉన్నాయి సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తా ఉన్నాను నేను అనేది ఏంటంటే 5 తలాంతులు 2 తలాంతులు ఉపయోగించాడు ప్రార్థన చేసే తలాంతులు ధైర్యాన్ని సామర్థ్యాన్ని నీకు ఇచ్చాడు చాలా మంది ప్రార్థన చేయగలరు కానీ అందరిలో లేచి ప్రార్థన చేయలేరు పాట పాడాలని ఆశ ఉంటది అందరూ పాట పాడలేరు కొంతమంది అందరిలోనే కూడా పాట పాడగలరు హల్లెలూయా కొంతమంది పరిచర్య చెయ్యాలి దేవుని సేవలో సహకరించాలి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించకపోయినా నోటితో చెప్పి పత్రికలు ఇవ్వాలని దేవుని యొక్క పరిచర్యలో సహకరించాలని ఒక ఆశ తలాంతి ఉంటది ఆ తలాంతి కొరకు దేవుడు నిన్ను ఉపయోగించుకున్నాడు హల్లెలూయా దావీదును మనం చూసినట్లయితే ఏం గుర్తొస్తుందండి ఏం గుర్తొస్తుంది స్తుతి హల్లెలూయా హల్లెలూయా స్తుతి అనే తలాంతులు దావీదుకు దేవుడు ఇచ్చాడు మోషేకు ఒక తలాంతిని ఇచ్చాడు యోషువకు ఒక తలాంతిని ఇచ్చాడు ఏలియాకు ఒక తలాంతిని ఇచ్చాడు ఎలీషాకు ఒక తలాంతిని ఇచ్చాడు హల్లెలూయా ఎస్తేరుకు ఒక తలాంతిని ఇచ్చినాడు పౌలుకు ఒక తలాంతిని ఇచ్చినాడు హల్లెలూయా హల్లెలూయా అందరికి అన్ని తలాంతులు ఇవ్వలేదండి తర్వాత యేసుప్రభు గారి శిష్యుల 12 మందిని కూడా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎప్పుడు చూసినా కూడా పేతురు యోహాను యాకోబు ఎక్కువ ఈ యేసుతో పాటు ఉండేవారు ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళనే తీసుకుని వెళ్ళేవాడు అంటే ఏంటండి ప్రార్థన చేసే తలాంతులు దేవుడు వారికి ఇచ్చాడు హల్లెలూయా హల్లెలూయా వాళ్ళే పిలిస్తే నన్నే పిలవడం ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతి ఇస్తాడు ఏ తలాంతు కలిగిన వారు ఆ తలాంతిని ఉపయోగించుకోవాలి హల్లెలూయా నువ్వు మంచిగా వంట చేయగలవు చక్కగా సంఘంలో ఏదైనా కార్యక్రమం జరిగితే చక్కగా వెరైటీ వెరైటీ వండి పెట్టు ఇంటిలో వండుకుని తింటే ప్రయోజనం ఉండదు లెక్క ఉండదు దేవుని సన్నిధిలో వంటితే గనక దేవుడు లెక్క కడతాడు హల్లెలూయా హల్లెలూయా నువ్వు పొద్దున్నే సాయంత్రం కూడా ఇల్లు తుడుచుకుంటే దేవుడు లెక్క కట్టడు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు చీపురేస్తే అది లెక్క కడతాడు దేవుడు హల్లెలూయా హల్లెలూయా మన సంఘంలో అన్ని తలాంతులు కలిగిన వాళ్ళు ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోకలేదు వాటర్ రంగులు ఉన్నారు కరెంట్ మీద కరెంట్ పని చేసే వాళ్ళు ఉన్నారు డెకరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు పాటలు పాడే వాళ్ళు ఉన్నారు ప్రార్థన చేసే ఉన్నారు వంటలు ఉండే వాళ్ళు ఉన్నారు తాపీ మేస్త్రీలు ఉన్నారు డ్రైవర్లు ఉన్నారు హల్లెలూయా ఇదంతా కూడా దేవుడు ఇచ్చిన తలాంతు నువ్వు డ్రైవింగ్ చేయడానికి వచ్చి డబ్బులు తీసుకుంటే ప్రతిఫలం ఉండదు డబ్బులు తీసుకోకుండా డ్రైవింగ్ చేస్తే అక్కడ దేవుడు లెక్క ఏ సంవత్సరాలు వాళ్ళ అబ్బాయి వచ్చారు
ఆయన హైదరాబాద్ లో ఏదో జాబ్ చేస్తున్నాడు పని చేసుకుంటాడంట అయితే ఆయన డ్రైవింగ్ వచ్చంట అయితే ఆ సేవకుల దగ్గర ఎప్పుడైనా అవసరమైతే డ్రైవింగ్ వెళ్తాను అతను అంటున్నాడు ఎప్పుడు ఒక్క పైసా కూడా నేను తీసుకోను రెండోది ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్తాను ఎప్పుడు ఆగిపోమంటే అప్పుడు ఆగిపోతాను మారు మాట పలుకు ఎప్పుడు ఒక పైసా కూడా నేను తీసుకోలేదు హల్లెలూయా అంటే దేవుడు ఇచ్చిన నీ డ్రైవింగ్ తలాంతి ఇచ్చిన్నాడు నువ్వు డబ్బులు తీసుకుంటే కూలిపని చేసినట్టు కానీ దేవుడి కొరకు పని చేసినట్టు కాదు హల్లెలూయా నువ్వు ప్యాట్స్ వాయిస్తున్నా డబ్బులు తీసుకుంటే అది కూలి పనికి వచ్చినట్టు అది దేవుడి కొరకు చేసినట్టు కాదు హల్లెలూయా హల్లెలూయా పని మానేసి దేవుడి మందిరానికి వచ్చిన్నావు హల్లెలూయా దేవుడు దాని ద్వారా ఆశీర్వదిస్తాడు నేను చెప్పేది ఏది అంటే నీకు ఏ తలాంతి ఉందో ఆ తలాంతిని దేవునికి ఉపయోగించు హల్లెలూయా మా నాన్నగారు కూడా చాలా తలాంతులు ఉన్నాయి మా నాన్నగారు బ్యాంజీ వాయిస్తారు ఆయన ఎక్కడ కూడా నేర్చుకోలేదు చక్కగా వాయిస్తారు హార్మోనియం వాయించేవారు డ్రాయింగ్ చేస్తారు మంచిగా మంచిగా డెకరేషన్ చేస్తారు హల్లెలూయా హల్లెలూయా ఇప్పుడు యంగ్ కాబట్టి మీ పిల్లలందరికీ డెకరేషన్ ఆనే చేసేవాళ్ళు హల్లెలూయా మంచి పేపర్ కటింగ్ ఎన్ని తలాంతులు దేవుడు ఇచ్చిన్నాడు హల్లెలూయా మా తమ్ముడు ఎక్కడ నేర్చుకోలేదు కీబోర్డు అదొక తలాంతు హల్లెలూయా దేవుని కొరకు ఉపయోగిస్తున్నారు అలాగే మా నాన్నగారు కూడా ప్రతిదీ కూడా దేవుని కొరకు ఎన్నో తలాంతులు ఉపయోగించుకునేవారు హల్లెలూయా హల్లెలూయా మనకి ఇచ్చిన తలాంతులు ఏం చేయాలండి దేవుని కొరకు ఉపయోగించాలి హల్లెలూయా.